హాయ్ చిల్డ్రన్, ఈరోజు మనం ఈ క్లాస్లో 10వ తరగతి భౌతిక రసాయన శాస్త్రంలోని గోళాకార దర్పణాలతో కాంతి పరావర్తనం, ఈ పాఠ్యాంశంలో ఆవర్తన సూత్రం మరియు ఆ సూత్రాన్ని ఎలా ఉత్పాదించాలో నేర్చుకుందాం. ముందుగా ఆవర్తనం అంటే ఏమిటో తెలుసుకుందాం. ఆవర్ధనాన్ని వృద్ధీకరణం అని కూడా అంటారు. ప్రతిబింబ పరిమాణానికి వస్తు పరిమాణానికి గల నిష్పత్తిని ఆవర్ధనం లేదా వృద్ధీకరణం అంటారు. ఆవర్ధనాన్ని మ్యాగ్నిఫికేషన్ అని ఇంగ్లీష్లో అంటాం. కాబట్టి మ్యాగ్నిఫికేషన్లోని మొదటి అక్షరం ఎంను తీసుకొని ఆవర్ధనాన్ని ఎంగా సూచిస్తారు. అంటే ఇక్కడ ఆవర్ధనం అంటే ప్రతిబింబ పరిమాణానికి వస్తు పరిమాణానికి గల నిష్పత్తి. నిష్పత్తి అంటే ఒక సంఖ్య. ఈ రెండు పరిమాణం అంటే ఇక్కడ వేరే తీసుకోకుండా ఎత్తును మాత్రమే తీసుకుంటాము. ఆ రెండు ఎత్తులకు మధ్య ఉన్నటువంటి నిష్పత్తిని, సంఖ్యను మనం ఆవర్ధనం వృద్ధీకరణం అంటారు. ఆవర్ధనం ఎం ఈజ్ఈక్వల్ టు ప్రతిబింబ పరిమాణం. ఈ పరిమాణం ఎత్తు కాబట్టి ప్రతిబింబం ఎత్తు బై వస్తు యొక్క ఎత్తు, హెచ్ఐ బై హెచ్ జీరో, హైట్ ఆఫ్ ఇమేజ్ బై హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఆవర్ధనం ఎం ఈజ్ఈక్వల్ టు మైనస్ ప్రతిబింబ దూరం బై వస్తు దూరంగా కూడా మనం లెక్క కట్టాలి. అంటే మైనస్ వి బై యు. అంటే ఇక్కడ చూడండి, ఆవర్ధనాన్ని రెండు రకాలుగా మనం రాయొచ్చు. ఆవర్ధనం ఎం ఈజ్ఈక్వల్ టు ప్రతిబింబం యొక్క ఎత్తు బై వస్తువు యొక్క ఎత్తు, మరియు ప్రతిబింబ దూరం బై వస్తు దూరంగా కూడా రెండు రకాలుగా మనం నిర్వచించవచ్చు. ఇవి రెండు ఆవర్ధనానికి సూత్రాలుగా మనం పరిగణించవచ్చు. ఇక్కడ మైనస్ గుర్తు సంజ్ఞా సాంప్రదాయాలను, నియమాలను అప్లై చేసినట్టయితే మైనస్ గుర్తు వస్తుంది అని మీకు తెలుసు. ఆల్రెడీ గత క్లాస్లో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఆవర్ధనం ఎలా ఉత్పాదించాలో నేర్చుకుందాం. ఆవర్ధన సూత్రం యొక్క ఉత్పాదన. ఇది ఒక పుటాకార దర్పణంగా మనం భావిస్తాం. ఎడమవైపు రంగు వేయబడుతుంది, కుడివైపు దర్పణంగా పనిచేస్తుంది. ఈ మధ్య బిందు దర్పణ ధ్రువం నుంచి సమాంతరంగా దర్పణ నాభి వక్రతా కేంద్రం నుంచి వెళ్ళే సరళ రేఖను ప్రధాన అక్షం అంటాం. ఈ ప్రధాన అక్షం ఈ దర్పణ ధ్రువం నాభి వక్రతా కేంద్రం నుంచి వెళ్తుంది. ఇక్కడ ఉన్న పదాలను ఒకసారి పరిశీలిద్దాం. పి దర్పణ ధ్రువం, ఎఫ్ సి దర్పణ కేంద్రం, ఎఫ్ వక్రతా కేంద్రం. ఇప్పుడు మన వక్రతా కేంద్రం అవతల ఒక వస్తువును నిఠారుగా ఉంచామనుకుందాం. అప్పుడు అది ఓ డాష్ ఆబ్జెక్టు, ఓ డాష్గా చూసుకుంటాం. దీని యొక్క ఎత్తును మనం హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్, అంటే వస్తువు యొక్క ఎత్తు ఇవ్వబడ్డది ఇక్కడ హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ అని. ఇక్కడ మనం ఈ వస్తువు నుంచి కాంతి ఎడమ నుంచి కుడి నుంచి ఎడమవైపు దర్పణం వైపు వెళ్ళి దర్పణాన్ని ఇక్కడ ఖండిస్తుంది. ఖండించిన చోట మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి గల దూరాన్ని కనుక మనం పరిశీలిస్తే అది యుగా రాస్తాం. అంటే వస్తువు నుంచి దర్పణానికి గల దూరం యు, ఇది యు. ఇప్పుడు పతనం చెందినటువంటి కాంతి కిరణం పరావర్తనం చెంది అది ఎఫ్ గుండా పరావర్తనం చెంది బయటకు వెళ్తుంది. ఇప్పుడు మరొక కిరణాన్ని కనుక పరిశీలిస్తే అది ఓ నుంచి, ఓ డాష్ నుంచి పి వైపు, పి దగ్గరికి పతనం చెంది పి నుంచి మళ్ళీ పరావర్తనం చెందుతుంది. ఇప్పుడు ఈ రెండు కోణాలు సమానంగా ఉంటాయి. పతన కోణం, పరావర్తన కోణం రెండు సమానంగా ఉండేటట్టు అది పరావర్తనం చెందుతుంది. ఇది తీటా అయినప్పుడు ఇది కూడా తీటా అవుతుంది. ఇప్పుడు ఈ రెండు ఖండించుకునే బిందువు దగ్గర మనం ప్రతిబింబం ఏర్పడుతుంది. ఈ ప్రతిబింబం యొక్క ఎత్తు ఐ ఐ డాష్గా మనం పరిగణిస్తాం. అది ఐ ఐ డాష్ ప్రతిబింబం. ప్రతిబింబం యొక్క ఎత్తు హైట్ ఆఫ్ ఇమేజ్. ఇక్కడ ఇప్పుడు ఏం జరిగింది, ఒక వస్తువును మనం వక్రతా కేంద్రం అవతల ఉంచినప్పుడు రెండు కిరణాలను మనం తీసుకున్న ఆ రెండు కిరణాలు పరావర్తనం చెంది ఐ ఐ వద్ద ఖండించుకున్నాయి. ఐ ఐ డాష్ ప్రతిబింబాన్ని ఏర్పడేటట్టుగా ఖండించుకున్నాయి. దీని యొక్క వస్తువు యొక్క ఎత్తు హెచ్ జీరో,
ప్రతిబింబం యొక్క ఎత్తు హెచ్ఐ. ఇప్పుడు ఈ పటాన్ని కనుక జాగ్రత్తగా పరిశీలించినట్టయితే మనకు ఈ దూరాన్ని లెక్క కట్టాలి మనం. ఏది దర్పణానికి ప్రతిబింబానికి గల దూరం వి అవుతుంది. ఓ డాష్ వస్తువు యొక్క వస్తువు అవుతుంది. ఐ డాష్ ప్రతిబింబం అవుతుంది. హెచ్ఓ వస్తువు యొక్క ఎత్తు. హెచ్ఐ ప్రతిబింబం యొక్క ఎత్తు. ఓకే, ఇప్పుడు ఈ పటాన్ని కనుక మనం జాగ్రత్తగా పరిశీలించినట్టయితే రెండు రకాల త్రిభుజాలు మనకు కనబడతాయి. ఏవి? లంబకోణ త్రిభుజాలు. పిఓఓడాష్ ఒక లంబకోణ త్రిభుజం, మళ్ళీ చెప్తాను, పిఓఓడాష్ ఇది ఒక లంబకోణ త్రిభుజం. అదేవిధంగా రెండో ఒక లంబకోణ త్రిభుజం కూడా ఉంటుంది, అది పిఐఐ డాష్. ఈ రెండు లంబకోణ త్రిభుజాలు ఒకే ఉమ్మడి భుజం పైన, ఒకే భుజంకి అటువైపున ఇటువైపున ఉన్నాయి, ఉమ్మడి భుజాన్ని కలిగి ఉన్నాయి. కాబట్టి ఈ రెండు లంబకోణ స్వరూపాలు. కాబట్టి ఈ రెండు త్రిభుజాల అనురూప భుజాల నిష్పత్తులు సమానంగా ఉంటాయి. ఏ భుజ రెండు భుజాలైనా, ఇటు లంబంగా ఉన్న రెండు భుజాలు కానీ, కర్ణాలు కానీ, లేకపోతే ఈ భూమిని కనుక తీసుకున్నట్టయితే వాటి నిష్పత్తులు సమానంగా ఉంటాయి. ఇప్పుడు మనం త్రిభుజం పిఓఓడాష్ నుండి ట్యాన్ తీటా అని రాద్దాం. ట్యాన్ తీటా తీసుకుంటే మనకు తెలుసు ఎదుటి భుజము బై ఆసన్న భుజం. ఎదుటి భుజం ఓఓడాష్ ఎదుటి భుజం అయితే ఆసన్న భుజం పిఓ అవుతుంది. దీన్ని ఒకటవ సమీకరణం అనుకుందాం. లంబకోణ త్రిభుజానికి ట్యాన్ తీటాను అప్లై చేస్తే ఇది తీటా, ఇది ఎదుటి భుజం, ఇది ఆసన్న భుజం. ఆ రెండు. అదేవిధంగా రెండవ త్రిభుజం పిఐఐ డాష్ నుండి మళ్ళీ లంబకోణ త్రిభుజం, కాబట్టి ఇది కూడా మనం ట్యాన్ తీటాను కనుక అప్లై చేస్తే ట్యాన్ ఎదుటి భుజం ఐఐ డాష్ అవుతుంది, ఆసన్న భుజం పిఐ అవుతుంది. ఇది రెండవ సమీకరణంగా రాస్తాం. ఇందులో రెండు ట్యాన్ తీటాలు సమానమే కాబట్టి ఒకటి రెండులను రెండు సమానం ఈక్వల్గా చేసినట్టయితే ఇప్పుడు ఐఐ డాష్ బై పిఓ ఈజ్ ఈక్వల్ టు సారీ ఓఓ డాష్ బై పిఓ ఈజ్ ఈక్వల్ టు ఐఐ డాష్ బై పిఐ. ఇది మూడో సమీకరణంగా మనం రాయొచ్చు. ఇప్పుడు సంఖ్యా సాంప్రదాయ నియమాల ప్రకారం మనం ఇంతకుముందు క్లాస్లో మనం సంఖ్యా సాంప్రదాయాలను వివరంగా నేర్చుకున్నాం, మరొక్కసారి చూద్దాం. పిఓ ఈజ్ ఈక్వల్ టు వస్తు దూరం అవుతుంది. వస్తు దూరం ఎందుకు మైనస్గా తీసుకున్నది? పతన కిరణం ఎడమ కుడి నుంచి ఎడమ వైపు అంటే దర్పణం వైపు వెళ్తుంది. మనం అన్ని దూరాలను దర్పణ ధ్రువం నుంచే కొలవాలి, అంటే ఎడమ నుంచి కుడికి కొలవాలి. కాబట్టి ఇవి రెండు వ్యతిరేక దిశల్లో ఉన్నాయి, కాబట్టి మైనస్ యూగా రాస్తాం. పిఐ ఈజ్ ఈక్వల్ టు మైనస్ విగా ఎందుకు రాసినాం? సేమ్ అదే. మళ్ళీ ఏమవుతుంది? మనం ప్రతిబింబ దూరాన్ని విగా కొలిచాం. ప్రతిబింబ దూరాన్ని పి నుంచి కొలవాలి. పతనకిరణం మాత్రం కుడి నుంచి ఎడమకు వైపు ఉంది. ఆ పతనకిరణం కుడి నుంచి ఎడమ వైపు వెళ్తుంది. తర్వాత ప్రతిబింబ దూరాన్ని మాత్రం ఎడమ నుంచి కుడివైపు కొలుస్తున్నాం. ఈ రెండు వ్యతిరేక దిశలు ఉన్నాయి కాబట్టి మైనస్ విగా రాస్తాం. అదేవిధంగా ఓ డాష్ ఆబ్జెక్టివ్ హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్, ఇది ప్రధానాక్షానికి పైన ఉంది కాబట్టి ప్లస్గా తీసుకుంటాం. ప్రధానాక్షానికి కిందిగా ఉన్నటువంటి కొలతలన్నింటిని కూడా ఎత్తులన్నింటిని కూడా మైనస్గా రాస్తాం. ఈ సంఖ్యా సాంప్రదాయాలను అప్లై చేసినటువంటి విలువలను మనం సూత్రంలో ప్రతిక్షేపిస్తే ఏమవుతుందో చూద్దాం. సమీకరణం 3లో ప్రతిక్షేపిద్దాం. ఎస్, పై విలువలను సమీకరణం 3లో ప్రతిక్షేపించగా ఈ 3లో ఈ విలువలన్నింటినీ ప్రతిక్షేపిస్తే మనకేమవుతుంది? మైనస్ హెచ్ఐ బై H0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ వి బై క్యూ. ఇప్పుడు దీన్ని సూక్ష్మీకరిస్తే ఆవర్ధనం ఎం ఈజ్ ఈక్వల్ టు హెచ్ఐ బై H0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ వి బై యూ అవుతుంది. అంటే ఇక్కడ ఆవర్ధనాన్ని రెండు రకాలుగా రాయొచ్చు అనే విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆవర్ధనం ఎం ఈజ్ ఈక్వల్ టు హెచ్ఐ బై H0గా రాయొచ్చు, ఆవర్ధనం ఎం ఈజ్ ఈక్వల్ టు మైనస్ వి బై యూగా రాయొచ్చు. ఓకే, సో ఫైనల్గా మళ్ళీ ఒకసారి మనం ఆవర్ధనం గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. ఆవర్ధనం ఎం ఈజ్ ఈక్వల్ టు ఏమ రాయొచ్చు? హెచ్ఐ బై H0 బై మైనస్ వి బై యూగా రాయొచ్చు. అంటే హెచ్ఐ బై H0 అంటే ప్రతిబింబ దూరము, ప్రతిబింబ పరిమాణం ఎత్తు బై వస్తు పరిమాణం లేదా వస్తువు ఎత్తు. అంటే ప్రతిబింబ ఎత్తు బై వస్తువు యొక్క ఎత్తు. లేదా ఆవర్ధనం ఎం ఈజ్ ఈక్వల్ టు ఏమ రాయొచ్చు మనం? ప్రతిబింబ దూరము బై వస్తు దూరం, అంటే మైనస్ వి బై యూ. ఇది సంజ్ఞా సాంప్రదాయాలు పాటిస్తే వచ్చినటువంటి గుర్తులు. ఈ విధంగా
మనం ఈరోజు ఈ పాఠ్యాంశంలో ఆవర్తన సూత్రం ఎలా ఉత్పాదించాలో అనేటువంటి వివరాలను వివరంగా నేర్చుకున్నాం కదా. ధన్యవాదాలు.